அடியேன் மேவி அமர்கின்றகமுதே இமயோரதிபதியே கொடியாவடு புள்ளடையானே கோல கண்ணிவாய் பெருமானே செடியார் வினைகள் வினைகள் தீர்மறிந்தே திருவேங்கடத்தம் பெருமானே நொடியார் புழுதும் உனப்பாதம் நொடியார் பொழுதும் உனப்பாதம் காண நோலாதாற்றேனே శ్రీశైలాభిజనాంబురాశిశిశిరం శ్రీకృష్ణ తాతాత్మజం శ్రీశైలాన్వయ దేవనాథ సుదీహ ప్రాప్తాగమాంతద్వయం పాదాబ్జే నరసింహ తాతయ గురోః నిస్తాత్పరక్షాపరం విద్వద్వృంద చకోరచందిరమహం రామానుజార్యం శ్రయే. ప్రియ భగవతోత్తములారా, మనస వాచ కర్మణ భగవత్ కైంకర్యం చాలా ముఖ్యమని నమ్మాళ్ళు మనకు తెలియజేశారు. ఆ మానస సాక్షాత్కారం కన్నా కూడా చాక్షుష సాక్షాత్కారం మిన్నా అది అమంద ఆనంద జనకం అని కూడా తెలియజేస్తూ, అటువంటి ఆ సాక్షాత్కారం మనకు కలగాలని కోరుకున్నారు ఆళ్వార్. భగవంతుడు ఎటువంటి వాడు? అమృతస్వరూపుడు కదా అతను, భోగ్య వస్తువుగా కూడా భావిస్తున్నారు. అందువల్ల అలాగే భవభయ భేషజం కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనేటువంటి ఒక విషయాన్ని మనకు ఆళ్వాలు ఈనాటి పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. తిరువాయుమొళిలో 6వ శతకంలో 10వ దశకంలో 7వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అడియేన్ మేవి అమర్హిన్న అముదే ఇమయోరధిపతియే కొడియావడు పుల్లుడయానే కోలక్కనివాయి పెరుమానే షెడియార్ వినహల్ తీర్మరుందే తిరువేంగడత్తు ఎంపెరుమానే నొడియార్ పొడదు మునపాదం కాణ నోలాధాత్తేనే. అడియేన్మేవి అమర్హిన్న అముదే ఇమయోరధిపతియే, పదే పదే ఈ పదం వస్తూ ఉంటుంది. అడియేన్, అడియేన్ అంటే దాసుడైనటువంటి నేను. మేవి అమర్హిన్న, మేవి సమీపించి అమర్హిన్న నిరంతర అనుభవం చేయుచున్నటువంటి అముదే అమృతం వలె భోగ్యభూతుడా. అడియేన్ మేవి అమర్హిన్న అముదే, ఇది ఒక సంబోధన. ఇమయోర్ అధిపతియే, ఇమయోర్ నిత్యసూరులకందరికీ కూడా అధిపతియే నిర్వాహకుడా. కొడియావడు పుల్లుడయానే కోలక్కనివాయి పెరుమానే, కొడియా అంటే ధ్వజంగా, విశేషంగా అడు పుల్, అడు అంటే నశింప, శత్రువులంతా కూడా నశింప చేయుచున్నటువంటి పుల్ గరుత్మంతుణ్ణి కొడియా ధ్వజముగా కలిగినటువంటి ఓ స్వామి, కోలక్కనివాయి పెరుమానే సుందరమై ఆ పండువలేనున్నటువంటి వాయ్ అధరం గల పెరుమానే గొప్పవాడా. షెడి ఆర్ వినహల్ తీర్మరుందే, షెడి అంటే పాపములు, ఆర్ కలిగినటువంటి వినహల్ దుఃఖములను తీర్చడం తీర్మరుందే అంటే ఔషధం వంటి వాడా. తిరువేంగడత్తు ఎంబెరుమానే, తిరువేంగడత్తు శ్రీవేంకటాద్రి అందు వేంచేసినటువంటి మా స్వామి ఎంబెరుమానే. నుడియార్ పొడుదుం ఉనపాదం కాణనోలాదాతే, ఉనపాదం నీ యొక్క ఆ పాదపద్మాలని, కాణ సేవించుటకు తగినటువంటి
నోలాది పుణ్యం చెయ్యక నుడియారు పొడుదం ఒక్క క్షణం కూడా ఆత్తేన్ నేను సహించి ఉండలేను అని ఆళ్వాలు ఈనాటి పాసురంలో నిత్యసూరి నాయకుడుగా ఉన్నాడు. సకల శత్రువులందరినీ కూడా ఆశ్రుతుల పాపం నశింపచేయువాడవై వెంకటాద్రియందు వేంచేసి ఉన్న నాకు పరమభోగ్యుడవై ఉన్నటువంటి శ్రీయప్పతి, నిన్ను పొందుటకు నేను ఎటువంటి సాధనానుష్ఠానం చేయలేదు, అప్పటికీ కూడా సాధన అనుష్ఠానం చేసిన వారి వలె నిన్ను సేవించడానికి నేను మిక్కిలి ఆశపడుచున్నాను, త్వరపడుచున్నాను అన్నారు ఆళ్వాలు ఈనాటి పాసురల్లో. ప్రపన్నులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫలప్రాప్తి ఎప్పుడైతే విలంబిస్తుందో కొంచెం వాళ్ళు బాధపడతారు. కానీ వాస్తవంగా చూస్తే ప్రపన్నులు ఫలప్రాప్తికై సిద్ధంగా ఉండరు. ప్రపత్తి చేసిన తరువాత ఫలం అనేది వస్తుందని తెలుసు, ఆ విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ భగవంతుణ్ణి అడియేన్మేవి అమరిహిన్న అముదే ఇమయోరధిపతియే అన్నారు. దాసుడైనటువంటి నేను అముదే అంటే అమృతస్వరూపుడైనటువంటి ఓ స్వామి అన్నారు. అంటే ఆనాడు దేవతలు స్వీకరించినటువంటి అమృతం వేరు స్వామి, ఆ అమృతంలో ఎటువంటి పస లేదు, మాకందరికీ కూడా నీవే అమృతం అన్నారు. వాస్తవంగా చూస్తే భగవంతుడు నమ్మాళ్వాళ్ళకి అమృతతుల్యుడుగా ఉన్నాడు, అమృతస్వరూపుడిగా ఉన్నారు. కానీ మనకందరికీ కూడా నమ్మాళ్వాళ్ళ యొక్క శ్రీసూక్తులు అమృత భోగ్యములు. అంటే భక్తామృతం, భక్తానాం అమృతం, విశ్వజనానుమోదనం, సర్వార్థదం, శ్రీ షటకోపవాంగ్మయం, సహస్రశాక ఉపనిషత్ సమాగమం, నమామ్యహం ద్రావిడ వేదసాగరమని శ్రీమన్నాథములు చెప్పలేదా? అవల ఆ ప్రకారంగా ఈ సముద్ర సారం ఏదైతే ఉందో దాని ఉప్పు చారని చెప్తూ ఉంటారు. అది అమృతం వంటిది కాదు, భోగ్యమైనటువంటి అమృతం వేరు అని చెప్పిన రీతిగా ఆ దేవతలంతా కూడా సమూహంగా అనుభవించేటువంటి అమృతం అనేది ఎటువంటిది అంటే వా అది వేరు, మేమందరం కూడా ప్రయోజనలు మాత్రమే అనుభవించే అమృతం అది. కానీ ప్రయోజనాంతర పరులైనటువంటి మేము అనుభవించేటువంటి అమృతం ఇది ఎల్లప్పుడూ కూడా అనన్య గతికులు, అనన్య ప్రయోజకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కలిగేటువంటి అమృతం అనేది, వాళ్ళు అనుభవించేటువంటి అమృతం అనేది సర్వదా విలక్షణమైనది అన్నారు. ఇది మేవుగై అమరుగై అన్న సందర్భంలో ఇతర త్యాగం చేస్తారు, అమరుగై అర్చావతారాన్ని తెలియజేస్తున్నారు. అందువల్ల నమ్మాళ్వాళ్ళు ఒకచోట ధారక పోషక భోగ్యములుగా భగవంతుణ్ణి చెప్పలేదా? ఉన్నం షోరు పరుగునీర్ తిండం వెత్తలయమెల్లాం కండన్ అని చెప్పిన రీతిగా ఆరావముదే అడియేనుడలం నిన్బాలన్పాయే అపర్యాప్తామృత, ఎంత భగవంతుణ్ణి సేవించినా కూడా ఇంకా 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 సేవించాలి అనేటువంటి తపన కలిగిన వాళ్ళే నిజమైనటువంటి భక్తులు, ఆశ్రితులు అన్నమాట. తనివి తీరదు. అందువల్ల ఆ అమృతం వేరు, సముద్రం నుండి క్షీరాబ్ది నుండి వచ్చినటువంటి అమృతం వేరు స్వామి, దాన్ని స్వీకరించేటువంటి దేవతలు వేరు. కానీ మేము అనన్య ప్రయోజకులుగా ఉన్నాం, నీవే తప్ప నితప్పరం పెరుగన్న రీతిగా ఉన్నాం కదా, నీవే మాకు భోగ్యభూతుడు అన్నారు. అందుకే తిరుమంగయాళ్వాళ్ళు కూడా ఆ నారాయణ యొక్క పాదపద్మలయందు శరణాగతి చేసిన తరువాత ఆవియే అముదే ఎననెనందురిహి అవరవర్ పణముల తుణయా అని చెప్పారు. అలాగే భక్తభోగ్య, భక్తులకందరికీ కూడా భోగ్యభూతుడు అని చెప్తున్నారు. ఆశ్రితులు ఎలా ఆ స్వామిని చూచి ఆనందిస్తారని వరదరాజస్థవంలో కురేశుల వారు దయా క్షాంత్య ఉదార్య మృదిమ సమతా సౌహృదృతి ప్రసాద ప్రేమాజ్ఞాశ్రిత సులభతాద్యా వరగుణాః తథా సౌందర్యాద్యాస్తవవరదరాజోత్తమ గుణాః విసీమానో సంఖ్యాః ప్రణతజన భోగం ప్రసృవతే. స్వామి దయ క్షాంతి ఆర్జవం లెక్కలేనటువంటి ఆ గుణాలు నీకున్నాయి స్వామి, దాన్ని అంతటినీ కూడా మేమందరం కూడా అనుభవించాలి కదా,
ప్రణతజన భోగం, ప్రణతజనులు ఎవరైతే నీకు నమస్కరిస్తారో వాళ్ళకి ఇటువంటి భోగాలను నీవు అందిస్తున్నావు. వాస్తవంగా ముక్తాత్మ వాళ్ళు అనుభవించేటువంటి ఆనందం, నిత్యసురులు అనుభవించేటువంటి ఆనందం అవి నాకు కావాలి. అటువంటి ఆనందాన్ని నేను పొందాలి అని ఇక్కడ కోరుకుంటున్నారు. భగవంతుడు చెప్తాడు, ఓ ఆళ్వార్, లోకంలో మధురమైనటువంటి పదార్థాలు ఉన్నాయి కదా, దాన్ని ఎప్పుడైతే నీవు స్వీకరిస్తావో అప్పుడు నీకు ఆనందం కలగదా? అది తీయగా, అమృతం అంటే తీయగా ఉండేదే కదా, భోగ్యం అంటే తీయగా ఉండే వస్తువు కదా. అటువంటి దీన్ని అంటే బెల్లమున్నది, పాలున్నది, మధు తేనె ఉన్నది, ఇటువంటి చెరకు ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా, అటువంటి దానిని స్వీకరిస్తే చాలదా అంటే, స్వామి అవంతా అచేతనములు, తిన్న వెంటనే ఆ రుచిని మర్చిపోతాం మనం. కానీ ఎంత అనుభవించినా కూడా తీరనటువంటి తనివి, తీరనటువంటి అమృతం నీవే కదా స్వామి, అందువల్ల నిన్నే కోరుకుంటాను అని చెప్పుతూ ఇక్కడ, నీవు పరమ చేతనుడు స్వామి, ఎల్లప్పుడూ కూడా నీవు అమృతం, అది ఎంత అప్పుడప్పుడు వస్తాయి పోతాయి అని చెప్పిన రీతిగా ఇక్కడ దానికి కాలం భగవంతుడు చెప్తాడు. దానికి ఇంకా కాలం ఉన్నది కదా అంటే, దానికి ఉపనిషత్తులో కూడా తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అని ఉపనిషత్తు కూడా చెప్తుంది. అలాంటి స్వామిని ఇక్కడ అర్చామూర్తిగా, ఎందుకంటే ఆ శ్రీయపతి వైకుంఠాధిపతి వెంకటాచలపతిగా ఇక్కడ వేంచేసి ఉండి భక్తులకి నయనానందాన్ని కలిగిస్తూ సకల విధ ఆనందాన్ని కూడా కలిగిస్తున్నాడు. ఎంత చూచినా కందర్పకోటి సదృశం కమనీయ వేషం అన్న రీతిగా స్వామి అక్కడ వెలుగొందుతున్నాడు కదా. అందువల్ల సర్వ అవయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు అన్న రీతిగా స్వామి అక్కడ మనకు నిలిచి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించటం లేదా? దాన్ని ఇక్కడ స్మరింపజేస్తూ కొడియావడి పుల్లుడయానే కొలక్కనివాయి పెరుమానే, ఇమయోరధిపతి అయి నిత్యసూరులకు నాయకుడు అతడు స్వామి. అటువంటి ఆ స్వామి ఇక్కడ వెంచేసి ఉన్నాడంటే ఎలా ఉన్నాడు? కొడియావడి పుల్లుడే అనే శత్రు నాశకుడైనటువంటి గరుడిని ధ్వజంగా కలవాడు, సుందర బింబాధరుడు ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వరుడు అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే, గరుత్మంతుడు, దాస, సఖ, వాహనం, ఆసనం, ధ్వజ అన్న రీతిగా స్వామికి సర్వవిధ కైంకర్యాల్ని చేసేటువంటి వాడు. గరుడు సామాన్యుడా అంటే వేదాత్మా వేగేశ్వర కిల, అతడు సాక్షాత్ వేదస్వరూపుడు గరుత్మంతుడు. ఆ గరుడు ఎప్పుడైతే స్వామిని అలా స్వామివారి యొక్క దివ్య పాదార విందాన్ని తన యొక్క చేతిలో రెండు చేతుల్లో ఉంచుకొని ధరించుకొని, అదుగో వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వరుని మీరందరూ కూడా చూడండి, దర్శించుకోండి అని చూపిస్తాడే, అదే గరుడ వాహన వైభవం కదా. ఇలా చెప్తూ ఆ గరుత్మంతుణ్ణి వేదాంత దేశికుల వారు ఒకచోట, గరుడ దండకంలో గరుడమకిల వేద నీడాదిరూఢం దుషత్పీడ నోత్కంఠితాకుంఠ వైకుంఠ పీఠి అని చెప్పారు. అటువంటి స్వామి షడియార్ వినహల్ తీర్మరుందే తిరువేంగడత్తు ఎంబెరుమానే అన్నారు మూడవ వాక్యంలో. స్వామి షడియార్ వినహల్ పాపముల చేత కలిగేటువంటి దుఃఖములు, ఆ దుఃఖాన్ని తీర్చే మందు ఎవరు అంటే సాక్షాత్ దేవదేవుడే అన్నారు. షడియార్ వినయనే పదానికి రెండు రకాలుగా అర్థాలు చెప్తున్నారు. వెనక స్వామిని అమృతమన్నారు, ఇప్పుడు మందు అంటున్నారు. అంటే ఆ అమృతమే ఇక్కడ మందుగా అంటే ఔషధంగా ఉన్నది అని తెలియజేస్తున్న ఈ విషయాన్ని ఆళ్వాళ్ళు కూడా భావించారు. అందువల్ల మరుందుం పొరుడం అముదమం తానే అని కూడా చెప్పుకున్నారు. అదే ప్రకారంగా మరుందే మరుందేనంగా పోగమగిచ్చిక్కెన్ను అన్నారు. అదే ప్రకారం మరుత్తువనాయ నిన్న మామణివన్నా మరువిరవి తవిరత్తిరుత్తి అని చెప్పిన రీతిగా అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకలారోగాహ సత్యం సత్యం వదామ్యహమన్న రీతిగా ఆ భగవంతుడే ఇక్కడ భవభయ భేష, అతడే భిషక్కు, అతడే భేషజం కూడా, అతడే మందు అన్నారు. అందువల్ల అమృతం కొండ మీద దొరికేటువంటి మందు అన్నమాట.
అది ఎత్తుగా త్రాగడానికి నోటికి అందేటువంటి విధంగా అక్కడ కొండ మీద అమరి ఆ వెంకటాచలపతిగా ఉన్నటువంటి అటువంటి ఆ ఔషధాన్ని కోరుకుంటా. భట్టరు వారు ఒక చోట మనకు భోజనం చేస్తున్నటువంటి సందర్భంలో ఏమైనా స్తోత్రాలు చెప్పాలా అని చెప్పినప్పుడు ఈ పాశురాన్ని అనుసంధానం చేయండి అన్నారు. అడిగేన్మేవి అమరిహిన్న అముదేయమయోరధిపతి, ఆ దేవదేవునికి నైవేద్యం పెట్టడానికి పదార్థాలు ఉన్నా కూడా ఈ పాశురానుసంధానం చేస్తూ ఉంటే భగవంతుడు కూడా సంతోషిస్తాడట. పశ్చిమా మలభోల్బేని పఫలవాయిక మరచంగ అచ్చుదా అమరరేరే ఆయర్ధం కొడుందే ఇన్నం ఇచ్చువైత్త విరయాన్ పో ఇందిర లోకమాడం అచ్చువైపెరిణం వేండేన అరంగమా నగరుడానే అని చెప్పిన రీతిగా ఆ దేవదేవుడి యొక్క సందర్శనం మనకు కావాలి. నుడియారు పోదమున పాదం కాణను ఒలాదాత్తేనే స్వామి, నేను పుణ్యం చెయ్యకపోయినా కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేను. ఎవరైతే సాధనానుష్ఠానం చేసి నిన్ను పొందుతారో అదే ప్రకారం సాధన అనుష్ఠానం చెయ్యకపోయినా కూడా నేను నీ దగ్గరే ఉండాలి, నీవు నన్ను ఆదరించి నీవు అనుగ్రహించాలి అని ఆళ్వాలు ఈనాటి పాశురం ద్వారా చక్కగా కోరుకుంటున్నారు. విశేషంగా తదధిగమ ఉత్తర పూర్వాగయోహో అశ్లేష వినాశౌ తద్వ్యపదేశాద్ అనేటువంటి సూత్రాన్ని కూడా ఇక్కడ వ్యాఖ్యాతలు మనకు స్మరింపజేస్తున్నారు. అటువంటి ఆ దేవదేవుడి యొక్క దివ్య పాదార విందాలని నమ్మాళ్వాళ్ళు ఈనాటి పాశురం ద్వారా కోరుకుంటూ మనమందరం కూడా ఆ శ్రీపతి యొక్క శ్రీపాదములే మనకు శరణు అనేటువంటి భావంతో స్వామివారిని మనం ప్రార్థిద్దాం. సర్వతంత్ర స్వతంత్రాయ సింహాయ కవివాదినాం వేదాంతాచార్యవర్యాయ వెంకటేశాయ మంగళం. అడియేన్మేవి అమర్గింద్రగముదే ఇమయోరధిపతియే కొడియావడు కోల కన్నివాయ్ పెరుమానే షడియార్ వినేగల్ వినేగల్ తీర్మరిందే తిరువేంగడతెం పెరుమానే నొడియార్ పుళుదుమ్మున పాదం నొడియార్ పొడుదుమ్మున పాదం కాణ నోలాద